సెకండ్ మీకు అపీజ్మెంట్ మైనార్టీస్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రియాంబుల్ బైలాస్ ఉన్న సెక్యులర్ పార్టీ అని ఉంది సెక్యులర్ పార్టీ అంటే అందరికి అందరినీ కలుపుకుంటూ పోవాలి ఏ పార్టీ చేయమని మీ మేము ఒక్కటి సార్ ఇప్పుడు అపీజ్మెంట్ అనేది మేము పలానా పోయి పలానా ప్రత్యేకంగా మేము వాళ్ళ మైనారిటీస్ కోసం అపీస్మెంట్ ఇవ్వాలని మీరు వెళ్ళి మాట్లాడింది యూఎస్లో కానీ యూకేలో కానీ మీరు వెళ్ళి ఏంటి ఇప్పుడు ఎవరు వేదికలు ఆర్గనైజ్ చేశారు దాని వెనకాల జమాతే ఇస్లామి ఎవరు పాకిస్తాన్ బేస్డ్ వాళ్ళు కోఆర్డినేటర్లు అక్కడికి వెళ్ళి రెండు ఏళ్ళు మనం బానిసలాగా తొక్కేసిన బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళి మీరు మా దేశంలో ప్రజాస్వామ్యం రక్షించండి అంటాడా ఏం మాట్లాడాడి ఆయన ఇప్పుడు దీనికి ఇప్పుడు మీ ఒక సెక్షన్ మీడియా నుంచి ఎక్కడి నుంచి వచ్చింది తెలుస్తుంది సార్ సార్ పూర్తిగా ఒకసారి మీరు మెసేజ్ మొత్తం వింటే రాహుల్ గాంధీ గారే సమాధాన సమాధానం చెప్పడం జరిగింది ఈవెన్ నందీర్ దీన్ సింగ్ సుర్జేవాల కూడా సమాధానం చెప్పి జరిగే జర జరిగింది పూర్తిగా అయినండి జస్ట్ మీరు కొంత కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ నిజంగా నెగటివ్ లైమ్ లో చూపించి దాని అర్థమే మార్చేసిన విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడ భారత రాజ్యాంగాన్ని అవమానించలేదు మా రాహుల్ అవమానిస్తే ఆ సహా బయట పెట్టాడు నిజంగా అవతా కానీ నేషనల్ మీడియా పరంగా రాహుల్ గాంధీ గారు ఇది చెప్పడం జరిగింది కాబట్టి ఇది దీన్ని నేనే చెప్తున్నాను సార్ ఆయన మైనార్టీ అఫీజ్మెంట్ పాలిటిక్స్ అని కాదు మేము దేశ సమగ్రత గురించి రేపు మెదక్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తాడు అచ్చంగా మైనార్టీలు ఓట్లు ఇస్తే ఆయన గెలుస్తాడా సార్ ఇక్కడ మైనార్టీ మెజారిటీ వెళ్ళిందే వాయనాడికి ఎందుకు మైనార్టీ గెలవటానికి అవునా కాదా సార్ ఒకటి నేనైతే ఒకటే చెప్తాను మీరు నాన్న ఇంత కూడా అల్టిమేట్లీ మా ఏంటి ఐడియాలజీ అంబేద్కర్ గారు స్ఫూర్తి రాజ్యాంగం పరంగా ఏదైతే ఇచ్చారో ఇక్కడ మైనార్టీ మెజారిటీ అని కాదు అందరు భారత పౌరులే ప్రతి పౌరుడు మా వేయాలనే మా మాకుంది రాహుల్ గాంధీకి ఉందా అని అడుగుతున్నాను సార్ రాహుల్ గాంధీ గారైనా కృష్ణతేజ అయినా ఇంకెవరైనా సార్ రేవంత్ రెడ్డి గారు అయినా సరే అంబేద్కర్ గారి స్ఫూర్తి ప్రతి పౌరుడు ఓట్ వేస్తేనే గెలుస్తాడు నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఆ పార్టీ బైలా ప్రకారం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు జస్ట్ ఇప్పుడు చెప్తున్నా ఆయన అధ్యక్షుడు కాదు ఒక నాయకుడు ఆయనే చెప్తాను ఈ నాయకుడు కార్యకర్తని పార్టీ అని ఆయన పార్టీ ఇచ్చిన సెక్యులర్ సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్లాలా సెక్యులరిజం పరిధి దాటి ముందుకు ముందుకెళ్ళలేరు ముందుకు వెళ్ళినా అంటే హిందూ ఒకటి మన అంబేద్కర్ గారు ఏం చెప్పారు మన ప్రభుత్వానికి ఎవరితోని ఏ ఏ కులంతో మతంతో సంబంధం ఉండదని చెప్పారు కదా ఉండాలి కదా అదే అదే అలానే ఉండాలి కదా మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు అడిగాడు అపీస్మెంట్ పాలిటిక్స్ బయటకెళ్ళినప్పుడు జరిగింది కదా అని ఆయన నిజంగా అందరితోని భారత అందరితోని భారతం ఏ రకంగా దూరంగా ఉంటది అందరితో నిజంగా మా పార్టీ ఏ రకంగా దూరం ఉంటది చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది కానీ వేదిక నుంచి ఎవరు అవ్వనిచ్చినా మేము వస్తాం మాట్లాడతాం అని అంటున్నాం కానీ మేము ఆర్గనైజ్ చేసి పెట్టించుకునే ఈవెంట్ కాదు అంటే మేము చెప్తున్నా నేను చెప్పిన మాటలుగా రాహుల్ గాంధీ కూడా అంటున్నా మీరు ఆర్గనైజ్ చేశారా జమాత ఇస్లామి ఆర్గనైజ్ చేసింది జార్జ్ సోరస్ ఫండింగ్ చేశాడు దానికి పనిచేసింది జార్జ్ సోరస్ ఆధ్వర్యంలో అమ్ముడు పోయిన ఒక అరవై మీడియా కంపెనీలు భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప జర్నలిస్టులని చేతికి అందరికీ రెండు చేతులు ఉంటే నాలుగు చేతులు ఉన్నాయని భావించే జర్నలిస్టులు నెలకి రెండు సార్లు యూరప్ స్విట్జర్లాండ్ ట్రిప్కి ఏర్పాటు చేస్తున్న జాజ్ స్వరేస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆ కంపెనీలు రాహుల్ గాంధీకి ఇచ్చిన ఇది జమాత ఇస్లామి నేరుగా ఇన్వాల్వ్ అయింది నేను చెప్పడం ఏంది మీరు ఈ గోత్రు ద ఇంటర్నేషనల్ మీడియా సార్ ఇప్పుడు అంత అవసరం ఏంటి మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నప్పుడు వై యూ గో ఫర్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పీస్మెంట్ సార్ ఇక్కడ ఆ పీస్మెంట్ పాలిటిక్స్ కంటే నేను దాని మీద ఉన్నది మాట్లాడుతున్నాను ఇన్వైట్ చీఫ్ గెస్ట్ కి ఇన్వైట్ చేశారు వెళ్ళాం ఓకే దాని మీద అపీస్మెంట్ ఎందుకంటే నిషేధిత సంస్థలు అయితే నిజంగా వెళ్లే వాళ్ళం కాదు ఇప్పుడు గెస్ట్ గా మీరు ఇన్వైట్ చేసినా మీ దగ్గరకు వస్తాము ఇంకో దగ్గర ఇన్వైట్ చేసినా పోతాం ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఒప్పుకుంటా తెలియకెళ్ళాడు వాళ్ళ నాయనని చంపిన ఎల్టి గురించి అంటే మొహబ్బత్ పాలిటిక్స్ అంటూ మాట్లాడటం ఏంటి సార్ అది అయితే అనలేదు అది అనలేదు ఒకవేళ అంటే బై ప్రూఫ్ ప్రూఫ్ ఉంటాయి కదా ఎందుకంటే ఎల్టీటి పట్ల ఆయన సానుభూతి ప్రకటించడం తమిళ ఉగ్రవాదం ఓకే మీకు జాలి దయా కరుణ ఉంటే యశుప్రభుంది ఆ రకంగా గానీ నిజంగా మీలాంటి వాళ్ళకి బాగా తెలుసు ఒకవేళ ఉంటే బై ప్రూఫ్ చూపించమనండి ఆయన కూడా సమాధానం చెప్తారు రైట్ ఒకసారి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆయన బాడీ